హాయ్ హలో, వెల్కమ్ టు విలేజ్ శేషు కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ మటన్తోనే కూర చేశాను, చాలా బాగుంటుంది. ఎవరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ చూడండి, చూసి ఆనందించండి. కొత్త వాళ్ళైతే చూసి నేర్చుకోండి. మన కిచెన్లోకి వెళ్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకునేసి నీట్గా రెడీ చేసుకున్న మటన్ని వేసుకుందాం. దానిపైన చిటికెడంతా పసుపు చల్లుకునేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 చెంచాలు వేసుకుందాం. 1 చెంచా సాల్ట్ వేసుకునేసి నిమ్మ దబ్బని విత్తనాలు తీసుకునేసి ఈ విధంగా రసం పిండుకుందాం. ఈ విధంగా రసం పిండితే ఏంటంటే మటన్ కూడా తొందరగా ఉడికే అవకాశం ఉంటుంది. అందుకోసమని ఈ విధంగా రసం పిండి బాగా మిక్స్ చేయాలి. అది కూడా ఏంటంటే నిమ్మ దెబ్బ వేస్తే కొంచెం స్టాక్ ఉండే అవకాశం కూడా ఉంటుంది అన్నట్టు. అందుకోసమని నిమ్మ దెబ్బ కంపల్సరీ వేసుకోండి. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఏంటంటే బాగా మిక్స్ చేసి ఒక 1/2 గంట సేపు పక్కన పెట్టి ఊరబెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టుకునేసి ఒక 2 స్పూన్లంతా నూనె వేసుకునేసి దాన్ని కాస్త వేడాక నుంచి ఒక బిర్యానీ ఆకుని తుంచి వేసుకునేసి ఒక 4-5 పచ్చిమిరపకాయలని మధ్యలోకి విరిచి వేసుకుని ఒక 2 ఎర్రగడ్డల్ని చిన్నగా సన్నగా తరిగి అందులో వేసుకునేసి దీన్ని ఏంటంటే బాగా ఎర్రడాలుగా వేగనివ్వాలి. అంటే బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మీదకి నుంచి కరివేపాకు వేసుకునేసి కాస్త అలా వేగనిచ్చి చిటపటలాడనిచ్చి ఇప్పుడు ఊరబెట్టుకున్న మటన్ని అందులో వేసుకుందాం. ఇది వేశాక దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసే విధంగా కిందకి పైకి తిరగేసుకుంటూ బాగా కలుపుకోవాలి. అప్పుడేంటంటే మనం ముందుగా వేసుకున్న నూనె అవన్నీ కూడా ఈ మటన్ ముక్కలకు పట్టి తొందరగా ఉడికే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి కాసేపు దమ్ అనగనిద్దాం. ఈ విధంగా బాగా దమ్ అనిగిన తర్వాత ఏంటంటే వీటికి బాగా చెమట్లు వచ్చి అందులో ఉన్నది మొత్తం కరిగిపోద్ది. ఆ విధంగా అయిన తర్వాత ఇప్పుడు టమోటాలు సన్నగా పొడవుగా కట్ చేసుకునేసి దాంట్లో వేసుకుని వీటిని కూడా బాగా కలుపుకోవాలి. ఈ టమోటాలు కూడా మెత్తగా వాడేదాకా మనం మూత పెట్టి కాసేపు ఉడకనిద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టుకునేసి ధనియాలు 1 స్పూను, మిరియాలు 1 స్పూను, జీడి నూక అదొక 2 స్పూన్లు మందం వేసుకునేసి కొబ్బరి తురుము 1 చిన్న కప్పు తీసుకుందాం. జీలకర్ర కూడా 1 స్పూన్ వేసుకునేసి స్టార్ పువ్వు, 2 యాలకులు, 1 ఇంచి చెక్క, లవంగాలు 1-5. వీటిని ఏంటంటే బాగా ఎర్రడాలుగా వేగనివ్వాలి. అందులో ఏంటంటే ఇది మాడకుండా చూసుకోవడం చాలా మంచిది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో వేసుకునేసి దీన్ని కాస్త చల్లారనివ్వాలి. ఓకేనా. మళ్ళీ అదే ఫ్యాన్ పెట్టుకునే స్టవ్ మీద 1 స్పూన్ మందం నూనె వేసుకుందాం. అంటే కొంచెం ఎక్కువైనా పర్వాలేదు ఎర్రగడ్డలు ఫ్రై చేసుకోవడానికి. ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకునేసి బాగా విడదీయాలి. 1-1 అంటుకోకుండా విడదీసిన వాటిని ఈ విధంగా నూనె కాగిన నూనెలో వేసుకునేసి బాగా కలర్ వచ్చే విధంగా ఫ్రై చేయాలి. ఓకేనా. ఈ టైప్లో కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆపిన తర్వాత వీటిని జాలి గంటి తీసుకునేసి తీసి ఒక ప్లేట్లోకి వేసి పెట్టుకుందాం. ఓకేనా. ఈ టైప్లోనే, ఎందుకంటే మాడనివ్వకూడదు, మాడితే చేదు వస్తాయి. అందుకనేసి ఈ మంచి కలర్ వచ్చిన తర్వాతనే వెంటనే తీసేయాలి. ఇప్పుడు అవన్నీ చల్లారనిచ్చి మిక్సీ జార్ తీసుకునేసి ఈ ఎర్రగడ్డ ముక్కలు, ఇందాక ఫ్రై చేసుకున్న దినుసులు ఇవన్నీ కూడా అందులో వేసుకునేసి కాసిన్ని నీళ్లు పోద్దాం. ఎందుకంటే ఇది పేస్ట్ కావడానికి ఎన్ని నీళ్ళు అవసరమో ఆ నీళ్ళు పోసి బాగా పేస్ట్ చేసి, ఓకేనా, చూడండి ఈ టైప్లో వచ్చేదాకా ఒక బౌల్లో వేసేసుకునేసి పక్కన పెట్టుకుందాం. ఈ టైప్లో ఓకేనా. ఇప్పుడు పక్కన పెట్టాక మూత తీసి కూర మీద మూత తీసి చూద్దాం. చూడండి బాగా నూనె పైకి తేలేదాకా ఉడికింది. టమోటాలు కూడా మెత్తబడ్డాయి. ఇప్పుడు మనకు స్పైసీ ఎంత అవసరమో అంత కారాన్ని చల్లుకునేసి దీన్ని కూడా కాస్త అలా తిప్పుకోవాలి. ఎందుకంటే ఇది కూడా మాడకుండా ఒక మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. అప్పుడు ఏంటంటే కూరకు మంచి రుచి వస్తుంది. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని అందులో వేసుకునేసి దీన్ని కూడా బాగా కలుపుకుందాం.
ఈ ముక్కలకు మొత్తానికి కూడా పట్టే విధంగా కలుపుకునేసి ఆ మిక్సీ జారీలో కాసిన నీళ్లు పోసి అందులో వేసుకున్నాం. ఎందుకంటే కాస్త లూజ్ ఎక్కితే అప్పుడు ఈ ముక్కలకు మొత్తానికి కూడా ఈ మసాలాలు బాగా పీల్చుకుంటుంది. అందుకోసం కాసేపు మూత పెట్టి ఈ విధంగా నూనె పైకి తేలేదాకా ఉడకనివ్వాలి. ఇప్పుడు మనకు ఎన్ని నీళ్ళు అవసరమో అన్ని నీళ్ళు పోసుకుందాం, ఎందుకంటే మనకు పులుసు అవసరం కదా అందుకోసం. ఓకేనా? ఇప్పుడు టేస్ట్ చూసుకునేసి ఉప్పు వేసుకుందాం. ఈ సాల్ట్ వేసిన తర్వాత కాస్త కలబెట్టి మూత పెట్టి ఇంకాసేపు ఉడకనిద్దాం. పులుసు చిక్కబడాలి కాబట్టి. ఓకేనా? బాగా చిక్కబడిన తర్వాత మీదకించి కొత్తిమీర చల్లుకునేసి చూడండి ఇంకేముంది, ఇలా కలబెట్టుకునేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూడండి రెడీ అయిపోయింది. చాలా సింపుల్, ఈ విధంగా ఈ వేలో చేస్తే చాలా సింపుల్. ఎవ్వరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి.